చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా, చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి. భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యావత్ భారతదేశం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు తెరిచే ఉంచాలి అని చెప్పినప్పటికీ ప్రజలు కూరగాయల మార్కెట్ల వద్ద గుంపులు గుంపులుగా ఉండడం ఇబ్బందిగా మారుతుంది. చాలామంది మాస్కులను ధరించట్లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. తెలంగాణలో కరోనా కేసులు 41కి చేరాయి. ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భంలో రోడ్లపైన కిరాణం షాప్స్, మటన్ షాప్స్ దగ్గర ఇలా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదేవిధంగా అమ్రాబాద్ మండలంలోని కరోనా క్వారంటైన్ వార్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కొంతమంది స్థానికులు ఇక్కడ కరోనా అనుమానితులు ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా ఉన్నారా అనేది మనకు ఎలాంటి సమాచారం అందలేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం మెడికల్ షాప్స్లో శానిటైజర్స్, ఇంకా మాస్కులు లభించడం లేదు అనేది పెద్ద సమస్యగా మారింది. అవి దొరుకుతున్నాయా, శానిటైజర్స్ దొరుకుతున్నాయా? అవి అయితే లేవు, కంప్లీట్గా లేవు. అంతా టవల్స్, కర్చీఫ్లు కట్టుకొని తిరుగుతున్నారు. మా మెడికల్ షాప్లలో అయితే లేవు అవి. కరోనా రక్కసి తీవ్ర రూపం దాల్చే ఇలాంటి సమయంలో ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మండల కేంద్రంలోని ఎంఆర్ఓ, ఇంకా ప్రభుత్వ సిబ్బంది వచ్చి స్థానికులలో అవగాహన కల్పిస్తూ మాస్కులు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దయచేసి అమ్రాబాద్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కనిపించని కరోనా మహమ్మారి ముప్పు నలుమూల నుంచి ముంచుకొస్తున్న సందర్భంలో మనమందరం సంఘటితంగా దీన్ని ఎదుర్కోవాలంటే మనకు మనమే సురక్షితంగా ఇంట్లో ఉంటే అదే పెద్ద సామాజిక బాధ్యతగా భావిస్తూ అందరూ ఎవరికి వారు ఇండ్లలో ఉండాలని మా మీ ఆజాదీ కోరుకుంటోంది.